చంద్రన్న చలవతో నంద్యాల నందనవనమైంది. కుందు నది కొత్త రూపురేఖలు సంతరించుకుంది. విస్తరణతో రహదారులు విశాలమై స్వాగతిస్తున్నాయి. సుందర నంద్యాల కలను చంద్రబాబు సాకారం చేశారు. నంద్యాలలో స్టేట్ హైవే పనులకు ప్యాకేజీలో 68.50 కోట్లు, ప్యాకేజీ 2లో 25.35 కోట్లు, నంద్యాల డివిజన్ రహదారులకు 20.94 కోట్లు, 43.40 కోట్లతో కొత్తగా 31 బీటీ రోడ్లు, 14.70 కోట్లతో 77 సిమెంట్ రోడ్లు, 45 అంగన్వాడీ భవనాలకు 3.15 కోట్లు, మల్టీ విలేజ్ స్కీమ్ కింద నంద్యాల గోస్పాడ్లకు 78.27 కోట్లు, 35 గ్రామాలకు ఎల్ఈడి లైట్లు, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకంలో 3126 ఇళ్ళు, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో 483 ఇళ్ళు, 950 కోట్లతో 16,500 గృహాలు, చామ కాలువ అభివృద్ధికి 3 కోట్లు, కుందూ నది అభివృద్ధికి 8.25 కోట్లు, కుందూపై వంతెనకు 7.33 కోట్లు, ఫైబర్ గ్రిడ్కు 31.90 కోట్లు, నంద్యాల తాగునీటి సరఫరాకు 137.34 కోట్లు, మున్సిపాలిటీలలో రోడ్లు డ్రైన్లకు 30 కోట్లు, ఫుట్పాత్ల నిర్మాణానికి 25 కోట్లు, ఎస్సీ కాలనీల తాగునీటి సరఫరాకు 5.80 కోట్లు, ఎస్టీల శ్మశాన వాటిక పాఠశాలలకు 5.50 కోట్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్కు 2 కోట్లు, పార్కుల అభివృద్ధికి 1.5 కోట్లు, చామ కాలువలో వ్యర్థాల రీసైకిల్కి 90 కోట్లు, బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 3 కోట్లు, మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లకు 33 కోట్లు, పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 500 కోట్లు. ఇది చంద్రబాబు విజన్. ఇది నవ్యాంధ్ర నిర్మాత, ప్రగతి ప్రదాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాది నేత నంద్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత. అభివృద్ధి సారథికి అండగా నిలుద్దాం. నవ్యాంధ్రను ప్రపంచపటంలో నిలుపుదాం.